Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు వస్తా ఉంటే నిజంగా ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉండి అధికార పక్షం ప్రజలకు సహాయాలు అందించడంలో ఫెయిల్ అయినా పట్టించుకోకపోయినా ప్రజల్లో ఉండి ఉద్యమాలు చేయాలి ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసమే ప్రభుత్వం నిరంతర శ్రామికుడిగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నాడు కానీ ప్రతిపక్ష నాయకుడు ట్విట్టర్లతో ప్రెస్ మీట్లతో ఆయన కుమారుడు లోకేష్ గారి ట్విట్టర్లతో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఇంకొక వ్యక్తి మా సోదరుడు దగాపడిన దళితుడు వరలరామయ్య గారేమో ప్రెస్ మీట్లు వీళ్ళంతా ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు దళితుల మీద నిజంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయంటూ మాట్లాడుతున్న బాబు వాళ్ళ యొక్క దురుద్దేశం ఏంటో ప్రజలందరికీ తెలిసిందే వారి చరిత్రే చెబుతుంది వాళ్ళ వ్యూహం దళితులకు బీసీలకు తగాదా పెట్టడం దళితులకు తగాదాలు పెట్టడం దళితులకు ఓసీలకు తగాదాలు పెట్టడం ఈ తగాదాలు పెట్టి క్రూరంగా ఆనందపట్టడం వాళ్ళ ఆనవాయితీ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు అయితే నిజంగా ఇలా పెట్టి మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక దయ్యంలాగా రాక్షసులాగా ఆయన ఇలాంటి పనులకు రెడీ అయిపోతూ ఉన్నాడు నిజంగా చూస్తూ ఉన్నాం తూర్పుగోదావరి జిల్లాలో ఇన్సిడెంట్ జరిగింది ప్రకాశం జిల్లాలో ఇన్సిడెంట్ జరిగింది దళితుల మీద దాడులు చేస్తే చివరికి పోలీసులను కూడా లెక్క చేయకుండా బాధ్యులైనటువంటి వారి మీద చర్య చేసి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయటం వాళ్ళకు చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు కాకుండా ఎన్ని తీసుకుంటా ఉన్నాం ఈ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాజకీయ జ్ఞాని ఏనాడైనా ఇలా ర్యాపిడ్గా వెంటనే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్పందించి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడన్నా చేసిన దాఖలాలు ఈ రాష్ట్ర చరిత్రలోనే లేవు చంద్రబాబు గారు ఇలాంటి ఎప్పుడు చేయలా ఈరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత నిన్న ఇన్సిడెంట్ జరిగితే మొన్న ఇన్సిడెంట్ జరిగితే వెంటనే స్పందించి స్వయానా ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా డెసిషన్ తీసుకోవాలా బాధ్యులను అరెస్ట్ చేయాలా చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈరోజు జగన్ గారు దళితుల మీద సొంత పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కడన్నా ఉందా అని అడుగుతా ఉన్నాం దళితుల మీద దాడులు చేయిస్తాడు అఘాయిత్యాలు చేయిస్తాడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా చూస్తాడు దిగిపోయిన తర్వాత కళ్ళబొల్లి మాటలు ఆయన పరిపాలన స్థలంలో జరుగుతూ ఉంది ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివ్స్ కానీ లేకపోతే దళితుల మీద ఒక సభప్రాయంతో కానీ పరిపాలన చేసినటువంటి పరిస్థితి లేనే లేదు ఈరోజు చూస్తూ ఉన్నాం చంద్రబాబు ఏనాడైనా దళితుల్ని ఒక ప్రేమతోనో వాళ్ళ అప్లిప్మెంట్ కోసమో గౌరవప్రదంగానో చూసిన దాఖలాలు ఎక్కడన్నా కనిపించవు ఎందుకంటే నేను చాలా నిశ్చితంగా చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో పరిపాలన చేసే ఏ రాజకీయ నాయకుడైనా ప్రజా సంక్షేమాన్ని కోరే ఏ రాజకీయ నాయకుడైనా కుల ప్రస్తావనలు తెచ్చిన రాజకీయ నాయకుడిని ఎవరైనా చూసామా చూడ చంద్రబాబు నాయుడు గారిని చూశాం దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పినటువంటి నీచ సంస్కృతి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన పరిపాలనలో ఎప్పుడన్నా 60% ఎస్సీ ఎస్టీ బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా అని అడుగుతా ఉన్నాం ఏనాడైనా ఒక మహిళను హోంమంత్రిగా చేసినటువంటి పరిస్థితిని యొక్క అధికారంలో ఉందా అని అడుగుతా ఉన్నాం ఒక డీఐజీని ఎస్టీ అతన్ని ఎప్పుడన్నా ఇచ్చావని అడుగుతా ఉన్నాం ఎన్నికల కమిషనర్గా ఒక న్యాయకోవితుడైనటువంటి ఎస్టీని ఎప్పుడన్నా ఇచ్చామని అడుగుతా ఉన్నాం ప్రధాన
ఎన్నికల ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఏనాడైనా ఒక ఎస్టీ అతను ఇచ్చామని అడుగుతా ఉన్నాం. ఏమి చేయకుండా అధికారం అంతా అయిపోయినాక నువ్వు ఏదో రకంగా తగాదాలు పెట్టి గొడవలు సృష్టించాలన్న ఆలోచనతోనే నువ్వు ముందుకెళ్తా ఉన్నావని మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఖరాఖండిగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చాలా చాలా విషయాలు చెప్పుకోవాలా. నిజంగా రాజకీయాలతో మిళితమైన ప్రజలు ఎవరైనా ప్రజాప్రతినిధులైనా గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు గారు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు. నీ చరిత్రలో ఎప్పుడైనా పేదవారి కోసం ఓవర్ హెల్మింగ్ గా ఏళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఆరోగ్యం కానీ విద్య కానీ దానికోసం ఆలోచించిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎస్టీలకు దాదాపు ఈ రాష్ట్రంలోనే 30 లక్షల ఏళ్ల పైగా పట్టాలు ఇవ్వటానికి వెళ్తే నువ్వు మోకాలు అడ్డుతావు. కోర్టుకు వెళ్ళేది మీరు కదా, మోకాలు అడ్డేది మీరు కదా. ఈ రోజుకి ఇచ్చుండే వాళ్ళే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజుకి ఇచ్చుండే వాళ్ళే. అయినా మొక్కువారి దీక్షతో ఎప్పటికైనా కోర్టు నుంచి తెచ్చైనా ఈ రాష్ట్రంలో పేదవారికి ఏళ్ల స్థలాలు పంచాలని ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకు ఇదంతా అమరావతి అమరావతిని ఇప్పటికీ 10 మందితో 4 మందితో ఉద్యమాలు చేయిస్తా ఉన్నావు. అమరావతి ప్రాంతంలో 54,000 మందికి ఏళ్ల స్థలాలు ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ముందుకొస్తే పేద ప్రజల కోసం దళితుల కోసం నువ్వు ఎలా ఆపేవని అడుగుతా ఉన్నా. అదేనా నీ ప్రేమను అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అప్లిఫ్టింగ్ కోసం వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచడానికి వాళ్ళ యొక్క జీవనశైలి మెరుగుపరచడానికి చదువుకోటి జ్ఞానం వస్తుంది ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయనే ఆలోచనతో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెడితే నీవు మోకాలు అడుగుతావు. ఇదా నీకున్న ప్రేమ, ఇదేనా నీ ప్రేమ అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఒక న్యాయకోవిధ నేను దళితులు తీసుకొని వస్తే నువ్వు ఏనీ చేయని కోర్టులకు వెళ్తావు. అదే కాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నువ్వు మోసం చేసిన వ్యక్తిగా, నీకు ఆపద వచ్చినప్పుడు నీవు కేసుల్లో ఇచ్చిపోయినప్పుడు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో అంబేద్కర్ గారి పేరు తీసుకొని వచ్చి అంబసకండి అయ్యనతగాడిదిలాగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఫోటోలు పెట్టుకొని నువ్వు అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నానన్నావు, శృతివనం పెడుతున్నానన్నావు. 5 సంవత్సరాలైంది పెట్టకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంబేద్కర్ భావజాలంతో పనిచేసిన ముఖ్యమంత్రి, పనిచేసినటువంటి ముఖ్యమంత్రి అంబేద్కర్ ఆలోచనతో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి విజయవాడ నడిపొట్టిన అంబేద్కర్ గారి విగ్రహం శృతివనం కడతారంటే మీరు అంబ చూపిన పొలం ఉందే భూమి, ఆ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే భూమి ఉన్నటువంటిది మీరు అమ్మటానికి అమ్మకాలకు పెట్టినటువంటి భూమి ఇస్తుంటే గగ్గోలు పెట్టి ప్రెస్ బిట్లు పెట్టిస్తా ఉన్నావు. ఇదేనా అంబేద్కర్ గారి మీద ప్రేమ నీకు, దళితుల మీద ప్రేమ? చంద్రబాబు గారు దళిత ద్రోహి అని చెప్పడానికి కోకొల్లను నేను చెప్పినవే కాదు సుమా. ఈరోజు చూస్తా ఉన్నాం వీటన్నీ ఎందుకు, నేను ముందే చెప్పా ఎస్సీ కులంలో ఎవరన్నా పుట్టాన్ని కోరుకుంటారని చెప్పినప్పుడే నీ డొల్లరాజు నీకు తెలిసింది చంద్రబాబు, నువ్వు దళిత వ్యతిరేకమని అప్పుడే తెలుసు. దళితుల మీద నువ్వు రాజకీయాలు చేయాలని చూస్తా ఉన్నావని అడుగుతా ఉన్నా. నీ దగ్గర ఉన్నటువంటి మంత్రులు భాష లేని వాళ్ళు, యాస లేని వాళ్ళు, సమాజంలో పనికిరాని వాళ్ళు మంత్రులుగా చేసి దళితులు శుభ్రంగా ఉండరంటావు. వాళ్ళు శుభ్రంగా ఉండనటువంటి వాళ్ళు మంత్రిగా పెట్టుకుంటారు. మాకు తెలియదా నువ్వు దళితుల మీద ఎంత ప్రేమతో ఉన్నావో? నీ అధికారంలో ఉన్నప్పుడు కారం చేడు పంజుల కుప్పం నీరు కొండ అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తే దళితుల మీద నువ్వేం స్పందించావయా? నువ్వేం స్పందించావని అడుగుతా ఉన్నాం. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద దాడులు, దళితుల మీద ఆదాయించాలు, దళితుల వ్యవస్థలు చేస్తే మాట్లాడవు, దళితుల భూములు లాక్కున్నావు, దళితులు నిలువు లేకుండా నిండి చేసినటువంటి దుర్భర దారిద్ర్య పరిపాలన నీవు చేస్తే ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తా ఉన్నావు. నిజమే దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా నీకన్నా నాకన్నా ఈ నాయకులు
లోపల ఉండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పడానికి నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఆయన తీసుకున్న డిసిషన్ చూడమని చెప్తా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం నువ్వు ఏనాడన్నా ఎస్సీ ఎస్టీలకి నీ అధికారంలో సప్లార్ వచ్చింది సప్లాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి సరిగా ఉందని అడుగుతా ఉన్నా. సప్లాన్ డబ్బులు మింగేసినటువంటి చరిత్ర నీది కాదని అడుగుతా ఉన్నాం. ఇన్ని అఘాయిత్యాలు చేస్తున్నా నీ యొక్క పరిపాలన అంతా డైరెక్ట్ దోపిడీయే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లో పడతా ఉన్నాయి డబ్బులు. నీ నువ్వు ఉన్నప్పుడైతే మీ అకౌంట్ మీరు డబ్బులు మింగేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చంద్రబాబుని నిజంగా ఈరోజు చంద్రబాబుని దళిత ద్రోహి అని చెప్పడానికి ఎక్కడ వెరవాల్సిన పని లేదు.